దొంగతనం రంకుతనం ఎన్నాళ్లు దాగదు అని పెద్దలు ఊరికనే అనలేదు. ఎంత ప్రయత్నించినా ఏదో ఒకరోజు దొంగ దొరికిపోక తప్పదు. అలాగే లక్షల కోట్లు దోచుకున్న జగన్ దొంగని కోర్టు త్వరలోని తీర్పు చెప్పనుంది. ఆ దొంగతనం కప్పిపుచ్చుకోవడానికి జగన్ భారతీయ జనతా పార్టీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. 5 ఏళ్ల క్రితమే ఈ సంబంధం ఏర్పడింది. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మోడీగాళ్లు మొక్కి వస్తూ ఆంధ్ర ప్రజలకు మాత్రం తాను వీరుడని సూర్యుడనని గొప్పలు చెప్పుకున్నాడు. రీసెంట్ గా గుంటూరు వైజాగ్ లలో జరిగిన మోదీ సభకి తన ఖర్చుతో జనాలని తరలించి కూడా మోదీతో తాను జత కట్టలేదని కబులు చెప్పాడు. అన్యాయంగా జరిగిన రాష్ట్ర విభజనతో కట్టుబట్టలతో రోడ్డున పడి విరవిల్లాడుతున్న ఆంధ్ర ప్రజలను మోసం చేసిన మోదీతో ఎలా కలుస్తావని ప్రజలు ప్రశ్నిస్తారని దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎట్టకేలకు ఆ నాటకం ఈరోజు బయటపడింది. టైమ్స్ నౌ టీవీ ఛానల్ వాళ్లు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో జగన్ భాగోతం బట్టమేలైంది. వైఎస్ఆర్ సిపికి చెందిన ప్రతినిధి జగన్ మోదీ మధ్య సంబంధాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ విజయసాయిరెడ్డిలో జగన్ ని మోదీని ఒకటి చేశారని వివరించాడు. గత 5 ఏళ్లుగా మోదీ చెప్పినట్టే జగన్ నడుచుకున్నాడని స్పష్టం చేశారు. ఇప్పటి ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేసే స్థానాల్లో వైఎస్ఆర్ సిపి నుంచి ఒక సాధారణ వ్యక్తిని పోటీకి నిలబెట్టి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నట్టు తెలిపాడు. అయితే ఎన్ని జిమ్ముకులు చేసినా చంద్రబాబు నాయుడు మరో 50 ఏళ్ల వరకు జగన్ ని ముఖ్యమంత్రి చేయనివ్వడని చెప్పి ఆశ్చర్యపరిచాడు. దీంతో బీజేపీకి వైఎస్ఆర్ సిపికి బి పార్టీ అని చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు నిజమయ్యాయి. ప్రజలకు జగన్ అసలు రంగు తెలిసిపోయింది. జగన్ ఘోర పరాజయం తథ్యమని అర్థమైపోయింది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.